సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే మూవీ రివ్యూ. కిరణ్ అబ్బవరం బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్తో ఎదుగుతున్న యంగ్ తెలుగు హీరో. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు కిరణ్ అబ్బవరం. నచ్చాడు, యాక్సెప్ట్ చేశారా తన్ని. మరో రెండు మంచి హిట్లు పడ్డాయి అంటే తెలుగు లేకుండా ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోతాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు కిరణ్ అబ్బవరం. సమ్మతమే అతను నటించిన కొత్త సినిమా ఈ వారం థియేటర్స్కి వచ్చింది. మాట్లాడుకుందాం సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే అతని పేరు కృష్ణ. పేరు కృష్ణ అనే గానీ మనిషి మాత్రం రాముడు. పద్ధతి, ధర్మం, న్యాయం, సాంప్రదాయం అని మడిగట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోతే ఇల్లంతా బోసిగా ఉంటే అమ్మాయి ఉంటేనే ఇంటికి కళ అని చెప్తాడు తండ్రి. అప్పుడే డిసైడ్ అయ్యాడు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అని. త్వరగా పెళ్లి చేసుకోవాలి అన్న ఆరాటం ఉన్నప్పటికీ పెళ్లికి సంబంధించి చాలా కండిషన్స్ పెట్టుకున్నాడు కృష్ణ. మామూలు కండిషన్స్ కావవి, చాలా కఠినమైన కండిషన్స్. ఆ కండిషన్స్ కి సరిపడా అమ్మాయి దొరకటం అనేది చాలా అరుదైన మ్యాటర్. ఒక రకంగా గిన్నిస్ బుక్ లో ఎక్కించవచ్చు. ఎందుకంటే రోజులు మారాయి, మనుషులు అడ్వాన్స్ అయ్యారు, అమ్మాయిలు కూడా ఈక్వాలిటీ కోరుకుంటున్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, తీసుకుంటున్నారు కూడాను. సిచ్యువేషన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయో సినిమాల్లో చోట్ల, ఏదో రకంగా పెళ్ళైతే చాలు అని ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని కూడా చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు కొంతమంది. అలాంటి పరిస్థితిలో కండిషన్స్ పెట్టుకుని మడిగట్టుకుని కూర్చుంటే ఎలా కుదురుద్ది? కృష్ణ పెట్టుకున్న కండిషన్స్ అన్నిటిలోకి ప్రధానమైన కండిషన్ పెళ్లి తర్వాతే ప్రేమ, పెళ్లికి ముందు ప్రేమ గీమా జాంతానాయి. అలానే తను చేసుకోబోయే అమ్మాయి కూడా తనే ఫస్ట్ లవ్ అవ్వాలి, పెళ్లి తర్వాతే ఆమె కూడా ప్రేమించడం మొదలు పెట్టాలి. ప్రయత్నించాడు ప్రయత్నించాడు ప్రయత్నించాడు, ఎవరో దొరకలేదు. ఆ కండిషన్ తీసి పక్కన పెట్టాడు శాన్వి. ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు కృష్ణ. తనకి కాబోయే భార్య ఎలా ఉండాలి అనుకున్నాడో ఆ కండిషన్స్ అన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ శాన్వి. అలాంటి అమ్మాయితో కృష్ణ ఎలా ప్రేమలో పడ్డాడు, ఆ పైన అతని కండిషన్స్ సంగతి ఏమైంది, చివరికి శాన్వీని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా లేదా తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే సమ్మతమే నచ్చినట్టే, ఇష్టమే ఒప్పుకున్నట్టే అని అర్థం వస్తుంది. చాలా మంచి టైటిల్. ప్రేమలో ఉండేదే సమ్మతం. ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి ఒప్పుకోవటమే ప్రేమ. ఎప్పటి నుంచో చెప్తుందే, ఎంతో మంది చెప్తుందే, ఎన్నో కథల్లో చెప్పిందే, ఎన్నో సినిమాల్లో చూసిందే. ప్రేమ అనేది అన్కండిషనల్. ప్రేమలో ఎప్పుడు కూడా షరతులు వర్తించవు. ప్రేమ అనేది అనుకోకుండా అలా జరిగిపోతుంది అంతే. షరతులతో ఇద్దరు ఒకటయ్యారు అంటే అది పెళ్ళవచ్చు, రిలేషన్షిప్ పోవచ్చు, అంతేగాని ప్రేమ మాత్రం అవదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా కండిషన్స్ పెట్టుకుని పెళ్లి అనే రిలేషన్షిప్పే కోరుకుంటాడు, కానీ అనూహ్యంగా ప్రేమలో పడతాడు. ప్రేమలో పడిన తర్వాత అవతల వ్యక్తి అభిప్రాయాలని, వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని యాక్సెప్ట్ చేయాలి, నచ్చకపోయినా సరే. ప్రేమలో పడిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటే నచ్చకపోవటం అనేది ఏది ఉండదు. ఆ పాయింట్ ని వేరే రకంగా చెప్పే ప్రయత్నం చేసింది ఈ మూవీ టీమ్. ప్రేమంటే అవతల వారు ఎలా ఉంటే అలా అంగీకరించాలి, అంతే వాళ్ళ అభిప్రాయాలని పాడు చేయకూడదు, వాళ్ళ స్వేచ్ఛని పాడు చేయకూడదు అని చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు. పోతే కొన్ని విషయాలు మాత్రం కన్విన్సింగ్ గా అనిపించలేదు. అబ్బాయి ముందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అమ్మాయి కూడా ముందు తాగుతుంది, సిగరెట్ తాగుతుంది. అబ్బాయి ముందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, కానీ ఆ అమ్మాయి తాగకూడదు అనుకుంటాడు. చివరిలో తన కండిషన్ పక్కన పెట్టి పర్లేదు నువ్వు తాగు నేను తాగుతాను ఇద్దరం కలిసి తాగుదాం అని ఫిక్స్ అవుతాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ అది కావాల్సింది. మంచిది కాదు, నేను మానేస్తాను నువ్వు మానే, ఆదర్శంగా ఉందాం అనుకుంటే ఆ మెసేజ్ లో వాల్యూ ఎలా ఉంటుంది? ఎలా ఉంటే యాక్సెప్ట్ చేయండి అంటే ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని మందు కొడుతూ సిగరెట్లు తాగితే అది ఇల్లు అవ్వదు, బార్ అవుద్ది. ఫ్రీడమ్ ఉండాలి, కానీ విచ్చలవిడితనం ఉండకూడదు. ఆ రెండింటికి మధ్యన తేడా తెలియకుండానే ఫిల్మ్ మేకర్స్ కథలు చెప్పడం కరెక్ట్ కాదు. కథలు చెప్తే పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ ఉంటది కాబట్టి. మెసేజ్లు ఇచ్చేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే అలా మెసేజ్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, హీరో క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దాన్ని బేస్ చేసుకుని కామెడీగా మంచి సీన్స్ రాసుకుంటా వెళ్లారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా కూల్ గా భలే వెళ్ళిపోద్ది, పర్వాలేదు, బానే ఉంది, సేల్ అయిపోద్ది, కిరణ్ అబ్బవరం సేఫ్ అయిపోతాడు అని అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే కంప్లీట్ గా డ్రాగింగ్, లాగింగ్, చెప్పడానికి కథ లేదు, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేవు. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేకపోవటం. హీరో పెళ్లి చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. ఆ కండిషన్స్ ని సింపుల్ రీజన్స్ కి, రెగ్యులర్ రీజన్స్ కి పక్కన పెట్టేస్తా ఉంటాడు. ఇక కథలో సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఎలా బిల్డ్ అవుద్ది? కథలో హీరో హీరోయిన్ ని ప్రేమించడం కొంతవరకు రీజనబుల్ గానే అనిపించింది, కానీ హీరో అని హీరోయిన్
ఎందుకు ప్రేమించింది అనేది కన్విన్సింగ్ గా అనిపించదు. హీరోయిన్ ఫ్రీ బర్డ్, తన స్వేచ్ఛని ఫ్రీగా ఎంజాయ్ చేస్తా ఉంటది. మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఫ్రీడమ్ ని వదులుకోవటానికి, అభిప్రాయాలు మార్చుకోవటానికి, వ్యక్తిత్వాన్ని చంపుకోవటానికి సిద్ధం అవుద్ది. హీరో కోసం, అతని ప్రేమ కోసం మార్చుకోవటంలో తప్పు లేదు, కానీ ఎందుకు అంతలా అతన్ని ఇష్టపడింది, ఏం చూసి ఇష్టపడింది, వాటికి సంబంధించే స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అమ్మాయి మారటంలో ఒక జెన్యున్ ఇంటెన్షన్ ఉండదు. డైరెక్టర్ చెప్పాడు కాబట్టి ఫోర్స్ గా మారుతుంది అన్నట్టే అనిపిస్తుంది, ఒక ఫీల్ ఉండదు. ఇక క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కోసం తన కండిషన్స్ ని పక్కన పెట్టే సీక్వెన్స్ ని వెరీ పూర్ గా డిజైన్ చేశారు. ఇంప్రెషన్ ఏ ఉండదు, ఆర్డినరీగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ నీట్ గా ఉంది, అలాంటి అటెన్షన్ సెకండ్ హాఫ్ లో ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. మ్యాక్సిమం తెలుగులో చేస్తున్న మిస్టేక్ అది కదా, ఎక్కువ చిన్న సినిమాలు తీసేవాళ్ళు సగం సినిమానే రాసుకుంటున్నారు, సగం సినిమానే బాగా తీస్తున్నారు, కొన్ని కొన్ని సీక్వెన్స్ని మాత్రమే నీట్గా తీస్తున్నారు, అదే ఫుల్ సినిమా అనుకుంటున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేసే వ్యవహారాలు ఈ సినిమాలో ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరం మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్కి సంబంధించి ఒక ఈజ్ ఉంది, ఆ ఈజ్ని బేస్ చేసుకుని కృష్ణ క్యారెక్టర్లో నీట్గా ఇన్వాల్వ్ అయ్యి సినిమాలో చాలా సందర్భాల్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో అయితే కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడనే చెప్పాలి. శేఖర్ చంద్ర గారు ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఉన్న పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయని అయితే చెప్పను, కానీ సినిమా చూసినప్పుడు మాత్రం ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది పాటలు స్క్రీన్ మీద నడుస్తున్నప్పుడు. కొత్త దర్శకుడు గోపినాథ్ రెడ్డి సినిమా ఫస్ట్ హాఫ్ ని ఇంప్రెసివ్గా డీల్ చేశారు. సెకండ్ హాఫ్ లో కథని ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవటం మూలంగా ఆయన డైరెక్షన్ కూడా తేలిపోయింది. చాందిని చౌదరి సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు. పోతే యాక్టింగ్ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ఇంప్రెసివ్గా కనిపించింది, కొన్ని సందర్భాల్లో మాత్రం డిసప్పాయింట్ చేసింది. కామెడీ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం చేసిందే కామెడీ, అంతకుమించి ఏమీ లేదు. గోపరాజు రమణ గారు మంచి క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే పూర్తిగా సమ్మతమే అని చెప్పలేని పరిస్థితి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఎవరిని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, స్టార్ హీరో ఉంటే అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, కానీ చిన్న హీరోకి ఏం అడ్జస్ట్ చేసుకుంటాం? ఆ పైన కిరణ్ అబ్బవరాన్ని ఎంకరేజ్ చేయడానికైతే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. వాచ్ సమ్మతమే మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.